దొంగలు పలు రకాలన్నట్లు ఈ దొంగ చాలా వెరైటీ. పాపం వీడికి దేవుడంటే మహాభక్తి. అందుకే దీపావళి పండుగ సందర్భంగా దేవుని దర్శనం చేసుకోవాలనుకున్నాడు. దర్జాగా కార్లో గుడికి వెళ్ళాడు. దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. భక్తులంతా దైవాన్ని కొలిచే పనిలో బిజీగా ఉన్నారు. మన దొంగ భక్తుడు కూడా గుడి దగ్గరకు వెళ్లి పద్ధతిగా చెప్పులు బయటపెట్టి లోపలికి వెళ్లాడు. తన ఇష్ట దైవాన్ని భక్తితో ప్రార్థించాడు. ఇంతవరకు బానే ఉంది, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆలయంలో భక్తులంతా దీపావళి సందడిలో ఉండగా ఇదే సరైన టైం అనుకున్నాడు. తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు. ప్లాన్ ప్రకారం గుడిలోని హుండీ ఎత్తుకుని అక్కడి నుండి పరారయ్యాడు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున 2 గంటల టైంలో గౌర్ చౌకీలోని హనుమాన్ దేవాలయానికి వెళ్లిన సదరు దొంగ దేవుడికి దండం పెట్టి హుండీకే యగనామం పెట్టాడు. కాగా గుడిలోని సీసీటీవీలో ఇదంతా రికార్డ్ అయింది. దీంతో హుండీ చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా ఇదే జిల్లాలో ఇలాంటి తరహా చోరీనే జరిగిందని పోలీసులు చెప్పారు. కాగా ఈ చోరీకి సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.